రాష్ట్ర వ్యాప్తంగా జోగి రమేష్ గారి బెదిరింపుల వీడియో వైరల్ అవుతాం. మరి ఆ విధంగా బెదిరించమని లబ్ధిదారులు ఎవరూ కూడా ఓటు వేయకపోతే పథకాలు రద్దు చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తూ ఒత్తిడి చేస్తూ ఓటు వేయకపోతే మీ పథకాలకి వేటు వేస్తామనేటువంటి అప్రజాస్వామిక మాటలు మాట్లాడుతున్నటువంటి జోగి రమేష్ గారి మీద ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఈ వ్యక్తిని ఎమ్మటే హౌస్ అరెస్ట్ చేయాలి. ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా ఎన్నికలు అయ్యే వరకు ఇంట్లోనే కూర్చోబెట్టాలి. ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించినట్టు అవుతుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే స్వేచ్ఛాయుత వాతావరణం, ఒత్తిడికి లేకుండా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఎన్నికలు చేయాలి. కానీ జోగి రమేష్ గారు మాట్లాడే తీరు చూశాం. అమ్మ ఒడి ఆశా వర్కర్లు, మరి నీలిపూడి గ్రామంలో ఒక సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉంటారని చెప్పి కాపు నేస్తం అనేటువంటి మాట కూడా మాట్లాడారు. అంటే కాపు సామాజిక వర్గం కనుక నాకు ఓటు వేయకపోతే మీ పథకాలని రద్దు చేస్తానని వాళ్ళకి హెచ్చరిక జారీ చేసినటువంటి జోగి రమేష్ గారి మీద తక్షణమే క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారేమో కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ఎవరికైనా పథకాలు ఇస్తామంటారు. ఆయన చెప్పే పచ్చి అబద్దాలని జోగి రమేష్ గారు ఈ రోజున నిరూపించారు. జగనన్న పథకం ఎవరు తీసుకున్నా సరే వాళ్ళు ఓటు వేయకపోతే మొహమాటం లేదంట, కట్ చేస్తారంట పథకాన్ని. అది బాబు గారు సొమ్మ ఇదన్న, నీ ఇంట్లో నుంచి తెచ్చేమన్న పథకాలు ఇస్తున్నావా? ప్రజలు పన్నులు కడితే ఆ పన్నుల ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. నీ డబ్బులు అయ్యి ప్రజాధనం మీద మీ పెత్తనం ఏంటి అసలు? ఎక్కడో పులివెందుల మార్ పాలిటిక్స్ ని పెడల్లో చూపిస్తే ప్రజలు ఊరుకోరు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాలి అని ఎన్నికల కమిషన్ కోరాం. ఆ విధంగా వారు కూడా చర్యలు తీసుకుంటాం. షాడో టీంలు ఇప్పటికే ఏర్పాటు చేశాం. ఎక్కడైనా ప్రలోభాలకు గురి చేస్తే మాకు చెప్పండి, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని కూడా ఎన్నికల కమిషన్ హామీ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటే మీ మీద కూడా ప్రజలకి నమ్మకం పెరుగుతుంది. కానీ లేకపోతే మీ డైరెక్షన్లోనే జోగి రమేష్ గారు ఎలాగా రెచ్చిపోతున్నారనేటువంటి అంశం ప్రజలకి అర్థమవుతుందని కూడా తెలియజేస్తున్నా. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు, ఒత్తిడికి లోన్ చేసేటువంటి మాటలు మాట్లాడేటువంటి ఈ జోగి రమేష్ గారు లాంటి ప్రజాప్రతినిధిని హౌస్ అరెస్ట్ చేయాలి. ఎన్నికలు అయ్యే వరకు కూడా డిమాండ్ చేస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.